సార్ అంటే ఇప్పుడు మళ్ళీ వాట్ నెక్స్ట్ అంటే ఇది షెడ్యూల్ కు సంబంధించిన ప్రకటన మాత్రమే విడుదల చేశారు దాన్ని మాత్రమే రద్దు చేసిందా లేదంటే ఇంకా ఎన్నికల షెడ్యూల్ ఈ వాక్సినేషన్ అయ్యే వరకు పెట్టకూడదని అనుకోవాలి ఈ తీర్పు అంటే ఇక ప్రభుత్వంతో సంప్రదింపుల బేసిస్ మీదనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటి వాక్సినేషన్ ప్రాసెస్ ఉంది అని చెప్పింది వాక్సినేషన్ ప్రాసెస్ ఉందనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అందులో నిన్ననే అదే ప్రధానమంత్రి మాట్లాడారు 11వ తారీఖున ఇవాళ మాట్లాడడం అయింది ఆ తర్వాత షెడ్యూల్ ఇస్తామన్నారు 13 నుంచి కొంత 16 నుంచి ఫిక్స్డ్గా టోటల్గా వ్యాక్సినేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఎవరైతే వైద్య సిబ్బంది కానీ వీళ్ళందరికీ వస్తాయి డాక్టర్లు తర్వాత మున్సిపల్ వీళ్ళందరూ కూడా శానిటరీ సిబ్బంది వీళ్ళందరూ సెకండ్ ఫేజ్లో పబ్లిక్కి వస్తుంది ఈ పబ్లిక్కి వ్యాక్సిన్ వేసేది కూడా రెండు దశలు ఫస్ట్ వ్యాక్సిన్ వేసాక మళ్ళీ నెలకి రెండో వ్యాక్సిన్ వేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా ఎక్కడ జరుగుతాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగుల దగ్గరే జరుగుతాయి ఏది స్కూల్ కావచ్చు లేకపోతే కనుక మన కమ్యూనిటీ హాల్ కావచ్చు ఎలక్షన్లు జరగాలని అక్కడే జరుగుతాయి ఇప్పుడు ఎలక్షన్లు బయట ఎక్కడ రోడ్డు మీద పెట్టలేరు ఇళ్లలో పెట్టలేరు కదా ఖచ్చితంగా అలాంటి ప్రభుత్వ భవనాల దగ్గరే జరుగుతాయి దాన్ని ఇక్కడ ప్రయారిటీ ఇక్కడ నిన్న ఆయన మాట్లాడొచ్చింది అదే ఎవరు చీఫ్ సెక్రటరీ వాస్తవంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ఈ పొజిషన్ వల్ల ఆయన హైకోర్టు న్యాయమూర్తి అధికారాలు వచ్చినాయి అటు చీఫ్ సెక్రటరీకి కూడా అదే స్థాయిలో ఉంటారు ఇక్కడ ఈయన యాజ్ ఫర్ ఉద్యోగం చేసిన దాని ప్రకారం అయితే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కాడు అట్లాంటిది తన పైన ఉండేటువంటిది ఇలాంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి పై బాస్ చీఫ్ సెక్రటరీ అట్లాంటి ఆయన్ని కూడా ఇక్కడ ఆ బాధ్యతలో ఉన్నారు కాబట్టి వెళ్ళి కూర్చోమని చెప్పింది కోర్టు లాస్ట్ ట్రిప్ అందులో సంప్రదింపులు జరపండి కానీ ఏకపక్ష నిర్ణయం తీసుకోమన్నా సంప్రదింపులు అంటే అవతలలో చెప్పి వినేసిని ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు దానికి నీ అనుమానాలు ఇంతకుముందు మనం మొన్ననే చెప్పుకున్నాం కౌంటర్ అడగాలి మళ్ళీ ఓకే మీ దగ్గర స్టాఫ్ ఎంత ఉన్నారు పోలీసులు ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి అలా కాకుండా నాకున్న లెక్క ప్రకారం మీరు చేసేయగలరు అలాగే ఉద్యోగుల్ని మీరు చేసేయగలరు అంటే ఎట్లా కుదురుతుంది అప్పుడు రద్దు చేసే రోజునే ఇది జరగాలి కానీ ఏంటంటే కరోనా టైంలో విచారణ కూడా డీటెయిల్గా చేసే వీలు లేదు కాబట్టి ఇంకోటి కరోనా టైంలో ఎలక్షన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి అప్పుడు వదిలేసింది కోర్టు ఈవెన్ సుప్రీంకోర్టు అన్న దాంట్లో ఈయన గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ సలహా కూడా ఇచ్చింది ఆ రోజున ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నిందించాలి అక్కడ ఈసీని కూడా తప్పు పట్టింది మీరు సంప్రదింపులో ప్రాసెస్ లేకుండా ఎట్లా చేస్తారు నెంబర్ వన్ రెండోది ఇక్కడ నుండి మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయండి అంటే మీరు ఇక్కడ నుండి చేస్తారా సాయంత్రం రద్దు చేయడం అయితే కుదరదు కదా అంటే లేదు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను అప్పుడు మరి మీరు ఎలక్షన్ కోడ్ని రన్నింగ్లో పెట్టారు ఎలక్షన్ కోడ్ని రన్నింగ్లో పెడితే రేపు పొద్దున ఇంకా ప్రభుత్వం ఏం కార్యక్రమం చేస్తుంది ఇలాంటి సందర్భంలో కాబట్టి ఏదైనా సంప్రదింపులతో చేయండి అని చెప్పారు ఈయనేమంటాడు సంప్రదింపులు అంటే డైరెక్ట్గా నేను కూర్చున్నాను అయిపోయింది పంపించేసాను అనేటు ఈజ్ నాట్ ఎ సుపీరియర్ ఈజ్ నాట్ ఎ సబార్డినేట్ ఇండిపెండెంట్ శక్తి ఉంది అంటే స్వతంత్రత ఉంది కానీ సుపీరియారిటీ లేదు వాళ్ళ మీద అది గ్రహించలే ఆయన సుపీరియారిటీ కింద ఫీల్ అంటే స్వతంత్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతం యూనివర్సిటీ ఉంది అది అటానమస్ అంతేగాని అది ఆంధ్ర యూనివర్సిటీ నువ్వు అన్నిటికంటే నేను గొప్పదాన్ని అంటే వాళ్ళకాళ్ళు ఫీల్ అవ్వాలి సంకలు గుద్దుకోవడానికి అంతేగాని దానికి ఒక బాధ్యత ఉండదు ఫైనల్గా ఆ సర్టిఫికెట్లు అనేటువంటిది యూజీసీ అప్రూవ్డ్ ఉండాలి ప్లస్ దీని వాల్యూ వేరు దాని వాల్యూ వేరు కేంద్ర ఎన్నికల సంఘం వాల్యూ వేరు దీని వాల్యూ వేరు ఇవన్నీ తెలియవా అంటే తెలుసు కానీ ఒక సెక్షన్ అంటే ఒక సైకలాజికల్గా మేబీ అప్పుడు సీఎం కులం పేరుతో తిట్టాడన్న కోపంతో అప్పటించి అలా వెళ్ళిపోయింది ఆయన మెంటాలిటీ అసలు నా వాయిదా వేసే ముందు అయితే ఈయనది తప్పే కదా లెక్క అది వెళ్ళిపోయింది అది పతాక స్థాయికి చేరిపోయింది దాని ఇంపాక్ట్ ఈవేళ ఎదురుదెబ్బ మామూలు ఎదురుదెబ్బ కాదు ఏది షెడ్యూల్ ప్రకటించేసి 2 రోజుల నుంచి ఇప్పటికీ 8 ఆర్డర్స్ వేశారు ఆల్రెడీ ఒక అధికారిని కూడా అధికారిని సస్పెన్షన్ అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సస్పెన్షన్ ఇక జీవితంలో ఎక్కడా ఉద్యోగం చేయకుండా అవును అంటే ఎందుకు అంత సీరియస్ డిసిషన్ నాకు అర్థం కాలేదు ఇందాక అది అడుగుదాం అనుకున్నా ఎందుకు అంత సీరియస్ డిసిషన్ ఎగోయిస్టిక్ యాటిట్యూడ్ పెరిగిపోయింది అంటే ఎన్నికల సంఘంలో ఉన్న అధికారే కదా అంటే ఈయన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించాడు ఆయన ఏది వాళ్ళందరూ సెలవు మీద వెళ్ళేటట్టు స్టాఫ్ని సెలవు మీద వెళ్ళడం అంటే ఈయనకి సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఆ కోణంలో అది సహాయ నిరాకరణ తప్పే కాబట్టి ఈయన్ని రైటో రాంగో తేల్చుకోలేదు ఈలోపు ఇప్పుడు ఈయన అడ్రస్ మీద మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిది అంటే తన చేతిలో ఉన్నది విచ్చలవిడి అధికారం అనుకున్నారు నిజమే ఓకే విచ్చలవిడి అధికారం ఉంది అనుకుందాం మంచిదే అదైనప్పుడు మరి ఇంతకుముందు చంద్రబాబు గారు ఏమైనా ఏమైంది అప్పుడు అసలు ఇట్లాంటిది కనీసం ప్రయత్నం కోర్టు ద్వారా ఏమైనా జరిగిందా ఎన్నికలు నిర్వహించాలని కాగితాలు రాశాడంట మరి ఎవరి నాలుగు తీసుకున్నారో తెలియదు
ఏది మున్సిపల్ ఎన్నికలు జరగలేదు, కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు 2018 జరగలేదు, పంచాయతీ ఎన్నికలు జరగలేదు, ఏదీ నిర్వహించకుండా నేను గొప్ప సిన్సియర్ ఆఫీసర్ని, నేను బాధ్యతగానే చేస్తాను, రాజ్యాంగబద్ధంగా చేస్తాను. రాజ్యాంగం అప్పుడేమైంది, ఏం చేసావు నువ్వు? అది అయిపోయింది. పోనీ ఈ తర్వాత వచ్చాక గవర్నమెంటే పెట్టింది చట్టం, నువ్వు చేయాల్సింది గవర్నమెంట్ చేసింది ఈ రూల్స్. ఏది వారంలోపే ఎన్నికలు పూర్తవ్వాలా, ప్రచారం తక్కువ అవ్వాలా, ఖర్చు తక్కువ అవ్వాలి, అట్లాగే ఎవరన్నా మందు పంచినా డబ్బులు పంచినా అది ఎన్నికల సంఘం పాత్రని కాస్త ఎక్కువ తీసుకుని ఎన్నికల సంఘానికి మరిన్ని పవర్స్ ఇచ్చింది. అది ఇంప్లిమెంటేషన్ పవర్ ఎవరికి ఉంటుంది? ఎస్సీసీకే ఉంటుంది. ఏది మందు దీన్ను డబ్బులు, అప్పుడు ఇంకా మరింత హ్యాపీ కదా నీకు. నీ చేతికి సర్వశక్తులు ఇచ్చింది, ఇస్తే ఈయనేం చేశాడు, దాన్ని పక్కన పెట్టేసేసి సాయంత్రం ఎన్నికలే వాయిదేశాడు. ఎందుకు? ఏకగ్రీవాలు అవుతున్నాయి. నిజం, ఆ టైంలో ఏకగ్రీవాలు ఎందుకు అవుతాయి అంటే గవర్నమెంట్ వచ్చి చాలా తొందర, ప్లస్ 4 ఏళ్ళు టైం ఉంటుంది. ఇంకోటి కొన్ని చోట్ల దౌర్జన్యాలు చేశారు, వాళ్ళంటే భయంతో ఆగిన చోట్ల ఉంటాయి, అది ఉన్నాయి. బట్ అవి పర్సంటేజ్ 4% 5% ఉంటుంది. టోటల్ ప్రక్రియ నువ్వు చేతనైతే నిజంగా కమిట్మెంట్ ఉంటే అయ్యి ప్లా ఆపే. ఆ ఏకగ్రీవాల దగ్గర ఎక్కడైతే గొడవలు జరిగినాయో ఏకగ్రీవాలను ఆపడం కుదరదు, గొడవలు జరిగిన చోట ఆపచ్చు, ఆపేసి మిగతా కంటిన్యూ చేయి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సిన్సియర్ ఆఫీసర్. అక్కడ అది చేయలే, చేయకపోగా దాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తూ చేసుకొచ్చారు. అది కూడా ఏం చెప్పారు, కోవిడ్ గురించి నాకున్న సమాచారం మేరకు. అప్పటికి ఇంకా ఈ జనతా కర్ఫ్యూలు లేవు, మిగతా ఇవి లేవు. ఒక్కేసి అప్పటికి రిజిస్టర్ అయింది దేశవ్యాప్తంగా 16 కేసులు దాకా ఉంటే ఆంధ్రాలో ఒక్కేసి రిజిస్టర్ అయింది. ఒక్కేసి రిజిస్టర్ అయినప్పుడు నువ్వు చేసినప్పుడువి లేదా ప్రీపోన్ చేయొచ్చు, పోస్ట్ పోన్ బదులు. సరే పోనీ ఆపే, మంచివాడివి అయిపోయింది. పాలాభిషేకాలు పూలాభిషేకాలు వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఇదిగో పెరిగింది. ఏది తను ఒక రాజకీయ నాయకుడి కింద ఫీల్ అవడం బిగిన్ చేశాడు. అంటే సపోర్ట్ అలా వచ్చింది కాబట్టి అది కూడా ఎవరైనా పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసింది తెలుగుదేశం వాళ్ళు, అమరావతి రైతులు. వీళ్ళు తప్పించి ఇంకెవరు చేశారు? అక్కడే నిన్ను ఒక పార్టీకి లాగుతోంది. అక్కడ నీకు పార్టీతో సంబంధం లేదా నువ్వు చెబుదామన్నా లేకుండా అయ్యింది. సెకండ్ ఫేజ్ లో ఏమైపోయాడు, ఆ పార్టీకి కమిటెడ్ అయిపోయాడు ఆయన. ఎట్లాగా సునీనా చౌదరి ఎప్పుడైతే వీళ్ళతో కూర్చున్నాడో ఆ తర్వాత లాయర్లకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఈలోపు ఆయన తొలగింపు విషయంలో వ్యవహరించినటువంటి పాత్ర తప్పే. ఏది కొత్తగా రావాల్సింది, నెక్స్ట్ రావాల్సినటువంటి ఇవో ముందే ఇంప్లిమెంట్ చేశారు, అది తప్పే. సరే అక్కడ అంత క్లాష్ జరిగి డబ్బులు పెట్టారు, అంత జరిగింది, వెనక్కి వచ్చారు. రిస్టోర్ అయిన తర్వాత నాన్న ఆ జెన్యూనిటీ కాపాడుకోవాలి కదా. ఆ జెన్యూనిటీ పోయింది మళ్ళీ ఇక డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టించారు కాబట్టి అన్న కోణంలో పూర్తిగా ఇక వాళ్ళకి సరెండర్ అన్నట్టు ప్రవర్తిస్తే ఎట్లాగ? ఇక్కడ ఇప్పుడు నేను నువ్వు ఎక్కడ ఆపావు, ఎబేయన్స్లో పెట్టిన దగ్గర నుంచి ప్రొసీజర్ కంటిన్యూ అవ్వు. అంతేగాని అది తీసిపడేసి పంచాయతీ ఎన్నికలకు వచ్చి ఎందుకు? అక్కడ వాళ్ళకి సమస్య. ఇప్పుడు అది పెట్టగానే ఏమవుతుంది, నోటిఫికేషన్ రద్దు చేయమని వాళ్ళ ఒత్తిడి. ఏది నోటిఫికేషన్ రద్దు చేసి ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్గా ఇవ్వడం అంటే ఖచ్చితంగా అది పెద్ద లిటిగేషన్ అవుతుంది. ఎందుకు అంటే ఈయన ఇష్టం కాదు, అక్కడ ఎన్నిక అయ్యారు అని సర్టిఫికెట్ ఈయన ఇష్టం కానీ ఎన్నికైన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి తూ చీ అని చెప్పడానికి కుదరదు, క్యాన్సిల్ అని చెప్పడానికి కుదరదు. కాబట్టి అది సాటిస్ఫై చేయలేడు కాబట్టి ఇటుకొచ్చారు. ఇంకోటి టైం దగ్గరకు వచ్చేసింది. 6 ఏళ్లలో నేను ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నా అంటే చివరిలో పరిగెడుతున్నాం. అది ఏది తప్పెవరిది అంటే నీ ఇన్నేళ్ళు వృధా చేసుకుంది ఎవరు? ఇప్పుడు ఆయన కెరీర్లోనే ఇంతకుముందు ఏ ఎన్నికల కమిషనర్ ఎదుర్కోనంత చిత్కారం ఎదుర్కొని ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇదే మనుషులు ఈయన కాపాడరు. ఇప్పుడు ఇవాళ ఈయన్ని ఉపయోగించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాడుకుంది ఈయన్ని, ఏది ఇట్లాంటి వ్యవహారంలో లాయర్లను అరేంజ్ చేయడం కానీ. ఇప్పుడు అదే తెలుగుదేశం కాపాడుతుందా? ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.